నమస్కారం మిత్రులారా, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం జాతిపిత మహాత్మా గాంధీ గురించి 10 వాక్యాలలో తెలుసుకుందాం. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఈయన 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీ తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ, తల్లి పేరు పుత్లీబాయ్. ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో గాంధీజీ అగ్రగణ్యుడు. ప్రజలు గాంధీని మహాత్ముడని, జాతిపిత అని గౌరవిస్తారు. అప్పటి ఆచారాల ప్రకారం 13 ఏళ్ల వయసులో గాంధీజీకి కస్తూరిబాయితో వివాహం జరిగింది. యుద్ధాలు, దండయాత్రలతో కొట్టుకు చేస్తున్న ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు గాంధీజీ. మన భారత స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ ఎన్నో మార్లు జైలు శిక్షను అనుభవించారు. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ హింసా మార్గాన వెళ్ళలేదు. 2007 జూన్ 15న ఐక్యరాజ్యసమితి గాంధీజీ పుట్టినరోజు అయిన అక్టోబర్ 2ను ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. జనవరి 30, 1948 సాయంత్రం 5:17 బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళ్తుండగా నాథూరామ్ గాడ్సే ఆయనను హత్య చేశాడు. మహాత్మా గాంధీ భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ఆయన పరిచయం చేసిన సత్యం, అహింసా మార్గాలను మనము ఎప్పుడూ విడువరాదు. జై హింద్.